ఇదిగో ఈ సంవత్సరము సరిగ్గా రాలేదు, దేనికంటే వర్షం వల్ల పూత పూస్తున్నప్పుడే వర్షం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు కాఫీ తోటలో వచ్చాం ఫ్రెండ్స్. కాఫీ తోటలు ఎందుకు వచ్చామంటే కాఫీ పళ్ళు తీయడానికి అన్నమాట. మీకు కాఫీ పళ్ళు ఎలా తీయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మేము ఎలా తీస్తామో వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం నడుము కట్టుకోవడానికి అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా కట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ నడుములు ఇలా కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇలా కట్టుకుంటున్నాను. అంటే ఇలాగైతే కొంచెం త్వరగా తీసేవచ్చు అన్నమాట పళ్ళు. అదే తట్టలు కానీ బుట్టలు అయితే బాగా టైం పడుతుంది అన్నమాట తీయడానికి. ఇప్పుడు అయితే ఇక్కడ అనుకో ఈజీగా తీసేవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ తట్ట తెచ్చుకొని బుట్టలు వేయడానికి మళ్ళీ ఆ తట్ట తిప్పుకోవడానికి చాలా కష్టం కదా, అందుకే ఇలాగైతే మేము కట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కాఫీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, మొత్తము ఎలకలు తినేస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా పండిపోయింది. ఇదిగో ఈ సంవత్సరము సరిగ్గా రాలేదు, దేనికంటే వర్షం వల్ల పూత పూస్తున్నప్పుడే వర్షం బాగా దెబ్బతీసింది, అందుకే ఈ సంవత్సరం అయితే కాఫీ సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. మాకైతే ఏం లేదు ఫ్రెండ్స్, కాఫీ మీదే ఆధారపడి ఉంటాం. మొత్తం పల్చగా ఉన్నాయి మొక్కలు కూడా, కాఫీ మొక్కలు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒడియేలా చేసుకున్నాను. ఇదిగో ఇలాగైతే ఈజీగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇలా చేసుకోవడం బట్టి మనకి ఎంత సేఫ్టీయో చాలా సులువు అన్నమాట. మనం తట్ట బుట్ట అనుకో మనము మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ అటు పక్కన అక్కడ పెట్టుకోవాలి, అందుకే ఈ ప్లాన్ అన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ప్లాన్, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చాయి. ఇక్కడ ఈ కాఫీ పళ్ళను కూడా ఎలా పడితే అలా తీయకూడదు ఫ్రెండ్స్. దేనికో తెలుసా, మళ్ళీ ఇక్కడే పూత పూస్తుంది అన్నమాట. మనం దీన్ని తీసామనుకో మళ్ళీ ఇక్కడ పూత రాదనమాట, కాఫీ అన్నది తగ్గిపోద్ది. మళ్ళీ ఇలా తీయాలన్నమాట, ఒకటి 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 లెక్క పెట్టినట్టు అయితే తీయాలి ఫ్రెండ్స్ కాఫీని. చూడండి నేను తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలాగా.
కాపీ పళ్ళు చూద్దాం ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, ఇంకా పండలో ఇది కాకపోతే ఎలకలు మొత్తం తినేస్తున్నాయన్నమాట. మీకు చూపిస్తాను ఎలకలు తినేసింది కూడా. చాలా ఎక్కువగా వచ్చి ఉండింది ఫ్రెండ్స్. లోపల చూద్దాం, మొత్తం తినేసి ఉంటాయి ఎలకలు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా తినేసి ఉన్నాయి. లోపలైతే ఇంకా తినేసి ఉంటాయి చెట్టు కింద, ఆ మొక్క కిందన చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇదిగో చూసారు ఫ్రెండ్స్, ఇది మొత్తం కాపీ. ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్, ఇది మొత్తం కాపీ అన్నమాట. దించి మొత్తం చెట్టు కింద చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో సగం అయితే ఎండిపోయినాయి. మరి తీయడం లేట్ చేసిన ఇలాగే ఎలకలు తినేస్తాయన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఎండిపోతుంది కూడా కాపీ. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే ఎండిపోద్ది. మనం తీయడానికి లేట్ చేస్తే ఇలాగ ఎండిపోద్ది అన్నమాట. పండిన తర్వాత అయితే మనం వెంటనే తీసేయాలి. చాలా చాలా ఎలకలు తినేస్తున్నాయి. ఇది మొత్తం కాపీ, ఏదో మొత్తం కాపీ అన్నమాట. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, కాపీ పళ్ళను ఎలా తీయాలో చూసారు కదా, ఇలా అయితే తీయాలన్నమాట. ఇప్పుడు మా అనుష తీస్తుంది కదా ఫ్రెండ్స్, అలా తీయాలి. అమ్మ వాళ్ళు చూడండి, ఇక్కడ బకెట్స్ లాంటి దగ్గర ఏరుతున్నారు. ఇది ఫ్రెండ్స్ టైం అయిపోతుంది ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది సర్దుతున్న మూడు మూటలుగా చేస్తాం అన్నమాట మా ముగ్గురికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ పవర్ కూడా చిరిగిపోయింది. అక్కడైతే ఆకు అడ్డు చేస్తుంది అమ్మ. చూసారు కదా ఫ్రెండ్స్, కాపీ అయితే చాలా బాగుంది అన్నమాట. కాపీ తీయడం కూడా అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. లెక్క పెట్టినట్టు మనము కాపీని అయితే తీయాలన్నమాట. మూటల్ కాఫీ పళ్ళను కూడా ఇలా అయితే సర్దుతున్నాం ఫ్రెండ్స్. ఒక్కరికైతే చాలా అయితే కడుతుంది అన్నమాట బస్తా. ఇది ఒక కవరు ఇక్కడ మనం తీసామన్నమాట. చూసాం ఫ్రెండ్స్, ఇది చాలా బరువు ఉంటుందేమో మోసుకొని వెళ్ళడానికి. చాలా దూరం ఫ్రెండ్స్, మినిమము 3 కిలోమీటర్స్ ఉంటుందేమో ఊరికి వెళ్ళడానికి. ఇది మినిమము 30 కేజీలు ఉంటుందేమో ఒక కవరు.
ఫ్రెండ్స్ ఈ మూటలను అయితే మూడు మూటలకి చేసాం ముగ్గురికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.